సబ్స్క్రై సబ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్గా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రొద్దున్న లేవగానే అందరం ఒకటే అనుకుంటాం ఏంటంటే ఈరోజు డే అంతా పాజిటివ్గా వెళ్ళాలి ఆఫీస్లో ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి అండ్ తొందరగా ఇంటికి వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం మరి డే అంతా ఎంజాయ్ చేయాలి పాజిటివ్గా ఉండాలంటే ఒక శ్లోకం చెప్పుకుందాం అలా చెప్పుకుంటే డే మారచ్చేమో మరి భావం తెలిస్తే ఇంకా మైండ్ బాగా రియాక్ట్ అవుతుందేమో సరే అయితే మరి శ్లోకం విందామా కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన చేతి వేళ్లల్లో లక్ష్మీదేవి ఉంది ఏ పని చేసినా మన చేతి వేళ్లతో చేస్తాం కదా కర మధ్యే సరస్వతి అంటే మన చేతి మధ్య వేళ్ళలో సరస్వతీదేవి ఉన్నట్టు అంటే మనం చదువుకోవడం పుస్తకం ఎలా పట్టుకొని చదువుకుంటాం చేతుల్ని ఇలా దగ్గరకు తీర్చుకొని ఇలా పట్టుకొని మనం చదువుకుంటాం అలాగే కరమూలే మూలే స్థితా గౌరీ లేదా కరమూలేస్తు గోవింద అంటే మన అరచేతి మొదటి భాగాన్న గౌరీదేవి ఉంటుంది అంటే శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను మనం నిద్రలేవగానే ముందు మన లక్ష్మీదేవిని తలుచుకొని సరస్వతీదేవిని తలుచుకొని గౌరీ శక్తిని తలుచుకొని మనం కళ్ళ దగ్గర చేతులను రప్ చేసుకొని మనం లేవగానే మన చేతులను చూస్తే అద్భుతమైన ప్రభావం మన రోజంతా కలుగుతా కలుగుతుంది చేతులను ఉపయోగించుకొని జీవితాన్ని చేతులతో చక్కదిద్దుకోవచ్చని మనం చెప్పచ్చు సై ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మనం లేవగానే డైరెక్ట్గా సన్లైట్ని చూడకుండా చేతులు అడ్డు పెట్టుకొని ముందు చేతులను చూసిన తర్వాత అప్పుడు సన్లైట్కి మన ఐస్ ఎక్స్పోజ్ చేస్తే మన రెటీనా సైట్ ఎగ్జిస్టెన్సీ పవర్ అనేది పెరుగుతుందంట అండ్ ఇంకా మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మనం లేవగానే హ్యాండ్స్ని రబ్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర ఒక ఆరా అనేది ఫామ్ అవుతుందంట అంత ఎనర్జీ అనేది మనకి ఇంకా ఎక్కడా లభించదంట మన శరీరం నుంచి మనకే అప్పుడే లభిస్తుందంట ఇది మన పూర్వీకులు ఎప్పుడో ఒక శ్లోకం ద్వారా తెలియజేయడం అనేది భారతీయులుగా ఒక గర్వించదగ్గ విషయం అండ్ ఆ వేకప్ టైంలోనే మనం మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందంట అప్పుడు మనం ఏం చెప్పుకుంటామో మనకి మనం ఏం చెప్పుకుంటామో అదే మనం ఫ్యూచర్లో మనం మనల్ని చూసుకుంటాం కాబట్టి ప్రొద్దున్న లేవగానే అందరూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చేతులను చూసుకొని మన జీవితాన్ని మనం మేల్కొల్పుకుందాం ఇంకా సెలవు తీసుకుంటున్నా భార్గవీ ప్రసాద్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్గా షేర్ చేయండి లైక్ చేయండి మన భారతీయులందరికీ ఈ విషయాన్ని తెలియజే